డ్రైనేజ్ సమస్య, మురికినీటి సమస్య, వాటర్ ప్రాబ్లం. ఇప్పుడేది ఎవరు లేరు, కార్పొరేటర్ ఉండే. ఇంతకు ముందు కార్పొరేటర్ బాగా మంచివాడు, పని మంతుడు లేక పని జరగలేదు. ప్రభుత్వం తరఫున అన్ని సహాయాలు అందుతున్నాయి మాకు. వరద సహాయం కూడా కొందరికి వచ్చినా అందరికి వచ్చినట్టే అని బాగా నాకైతే రాలేదు, రాకుండా వచ్చినట్టే అని చెప్పి అనుకున్నాను. లేదండి, ఎవరికి ఇవ్వలేదు. ఈ ఏరియాలో ఎవరికి డబుల్ బెడ్రూమ్ లేవు. ఎవరికంటే ఇప్పుడు ప్రభుత్వానికి స్పందన అయితే టీఆర్ఎస్కి బాగా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మిగతా పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్, టీడీపీ అని, బీజేపీ అని ఎంతోమంది వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కనిపించలేరు. ఇప్పటిదాకా కనిపించిన మనుషులు ఒక్కసారికి వచ్చేసరికి ఎవరికి నమ్ముతాము అట్లా అనిపిస్తుంది మాకైతే.